నమస్కారం అండి శుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో పన్నెండు రాశుల వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయడానికి ఈరోజు మన స్టూడియోకి జ్యోతిష విషరథ బ్రహ్మశ్రీ వేణుగోపాల్ గురువు గారు విచ్చేసి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా వారిని పరిచయం చేసుకుందాం నమస్కారం గురువు గారు గురవై రోగినాం దక్షిణామూర్తయే నమః సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో పన్నెండు రాసుల వారి యొక్క రాశి ఫలితాలు సింహరాశి గురించి చెప్పండి గురువు గారు అధికార తత్వముతో అందరినీ నియంత్రిస్తూ మంచి అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు కలిగి జీవనం సాగించేటువంటి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ అనగా పూర్వ పలుగునీ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర అనగా ఉత్తర పలుగుని నక్షత్రం మొదటి పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో సింహరాశి వారికి అనుకూలమైన గ్రహాలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి ఫలితాలు ఏంటి గురువు గారు రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో ఈ సింహరాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను మనం పరిశీలిస్తే ప్రధానంగా సింహరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ జూలై నెల పదహారవ తేదీ వరకు కూడా లాభములో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగిస్తాడు ఆ జూలై నెల పదహారవ తేదీ వరకు లాభములో ఈయన సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ వ్యవసాయ రంగంలోని అధిక ఉత్పత్తులను అధిక లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే అధికారుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంది తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని చేతికి అందుకోగలుగుతారు ఆ రకంగా మంచి అభివృద్ధిలో ఈ సింహరాశి వారు పయనించడానికి ఈ రవి భగవానుడు లాభంలో సంచరించేటువంటి ఆ కాలంలో వీరికి మంచి ఫలితాలను అందిస్తారు ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు జూలై నెల పదహారవ తేదీ వరకు కూడా లాభములో అనగా మిథున్ రాశిలో ఆయన స్వస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆ కారణచేత సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి శుభవార్తను అలాగే వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది వీరి మాటకు విలువ పెరుగుతుంది వీరి వ్యాపారం అభివృద్ధి పదములో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జూలై నెల పద్నాలుగవ తేదీ నుంచి లాభభావంలో అనగా మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత అతను వ్యయంలోకి సంచారం కొనసాగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ లాభంలోను వ్యయంలోనూ శుక్రుడు సంచరించేటువంటి ఈ క్రమంలో తప్పనిసరిగా స్త్రీ జన సహకారం వల్ల చాలా పనులు మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే సహకారం పుష్కలంగా లభిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని అలాగే వీరు ఆర్థికపరమైనటువంటి ఒక లాభాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు సప్తమ భావాల్లో సంచరించేటువంటి ఈ శని భగవానుడు ఈ సింహరాశి వారికి జూలై పన్నెండవ తేదీ నుంచి భావంలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక మకర రాశిలోనికి ఈ సింహరాశి వారికి అది సష్టమ భావం కనుక తప్పనిసరిగా జూలై పన్నెండు తర్వాత ఈ శని సంచారం సష్టమభ భావంలో ఉండడం వల్ల రుణరోగ శత్రువుల నుంచి విజయాలను మంచి ఫలితాలను రుణరోగ శత్రు విముక్తిని పొందడానికి సింహరాశి వారికి ఎంతగానో అవకాశం ఉంది అని చెప్పవచ్చును తృతీయంలో తులారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది కనుక జనసాకారం బాగా ఉంటుంది తీర్థయాత్రలు చేయడం కానీ ఆలయ సందర్శనం చేయడం వల్ల పుణ్య ఫలాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో నిరారంభ్రతను మంచి ఫలితాలు పొందడానికి ఈ సింహరాశి వారి గారి సింహరాశి వారికి ఎంతగానో అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో సింహరాశి వారికి రవి భగవానుడు బుధుడు శుక్రుడు శని కేతువు ఈ ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ సానుకూల ఫలితాలని శుభ ఫలితాలని మంచి ఫలితాలని లాభాలని అందిస్తున్నాయని చెప్పవచ్చును ఈ రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో సింహరాశి వారికి ప్రతికూలంగా ఏమైనా గ్రహాలు ఉన్నాయా ఉంటే వాటి గురించి చెప్పండి గురువు గారు ఈ సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో ప్రతికూలంగా కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తూ కాస్త ప్రతికూల ఫలితాలను కూడా అందిస్తున్నాయి అందులో అనుమానం లేదు అందులో ప్రధానంగా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు భాగ్యములో అనగా మేషరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతిని కుటుంబంలో ఒక రకమైనటువంటి అలజడను అందించేటువంటి అవకాశం ఉంటుంది కాస్త అసౌకర్యాలని ఒక కాస్త ఇబ్బందికర పరిస్థితిని కూడా వీరు కుటుంబంలో కానీ బయట కానీ వీరు ఎదుర్కోవాల్సిన వాతావరణం ఉంటుంది ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో సంచరిస్తున్నాడు ఆ కారణం చేత వీరికి సంతానం విషయంలో కాస్త ఏదైనా నిరాశ కలగడం కానీ లేకపోతే చదువుల్లో కాస్త ఇబ్బందికర ఫలిత ఫలితాలను మీరు పొందడం కానీ అలాగే గురువులతో కానీ పెద్దవారితో కానీ సంభాషించేటప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది కాస్త అనారోగ్య వాతావరణాన్ని కూడా వీరు చవి చూడాల్సిన పరిస్థితి ఈ సింహరాశి వారికి గురువు అష్టమలో సంచరించడం వల్ల వీరికి ఇలాంటి ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక భాగ్యములో రాహు సంచారం కొనసాగుతోంది ఈ రాహువు కుజురుతో కలిసి సంచరిస్తున్నాడు గనుక కాస్త ఇబ్బందికర వాతావరణము కాస్త ఆటంకాలు పనుల్లో ఇబ్బందులు చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా తనకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వీరికి ఉంది రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో సింహరాశి వారికి పరిహారాలు ఏమైనా చెప్తారా గురువు గారు తప్పనిసరిగా ఈ సింహరాశి వారు రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందులో ప్రధానంగా భాగ్యములో అనగా మేషరాశిలో సంచరించేటువంటి రాహువును పరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి ప్రతినిత్యం కుంకుమార్చన నిర్వర్తించుకోవడం అక్కడ అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి ఎర్రటి పూలమాలను సమర్పించి అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల ఈ రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలతల్ని సానుకూలపరచుకోవడానికి సింహరాశి వారికి అవకాశం ఉంటుంది ఇక భాగ్యంలో అనగా మేషరాశిలో కుజ సంచారం కూడా కొనసాగుతోంది ఈ కుజులు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడ్డానికి తప్పనిసరిగా వీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేక అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి అలాగే నిరుపేదలకి ఎవరికైనా ఒక కేజీ కందిపప్పును దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల కుజదోషం నుంచి కుజదోష తీవ్రత నుంచి వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక గురు సంచారం కొనసాగుతోంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా సిద్ధి సాయినాథ్ని దర్శించుకుని ఆయనకు అక్కడ ఉన్నటువంటి అభిషేక అర్చనాది కార్యక్రమాలను నిర్వర్తించుకోండి అలాగే ఒక కేజీ శనగలను ఎవరైనా గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వచనాన్ని ఆశీర్వాదాన్ని పొందండి రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో ఈ సుప్రభాతం ఛానల్ పెంచుకునేటువంటి సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం సింహరాశి గురించి ఎన్నో విషయాలు మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు